నెహ్రూ జూ పార్క్ లో యానిమల్ కీపర్ పై సింహం దాడి చేసింది. సింహాల ఎన్క్లోజర్ దగ్గర కొంతకాలంగా హుస్సేన్ యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పట్లాగనే సోమవారం సమ్మర్ హౌస్ లో ఉన్న సింహాలు ఉండే ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు. యానిమల్ కీపర్ హుస్సేన్ 8 ఏళ్ల ఆడ సింహం సిరీషా ఉన్న ఎన్క్లోజర్ లోకి వెళ్లి ముందుగా దాన్ని పక్క ఎన్క్లోజర్ లోకి పంపించాడు. కానీ ఆ ఎన్క్లోజర్ డోర్ కి బోల్ట్ పెట్టడం మర్చిపోయాడు. దీంతో సింహం తిరిగి ఎన్క్లోజర్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా హుస్సేన్ పై పంజా విసిరింది. దీంతో భయపడ్డ హుస్సేన్ పరుగులు తీశాడు. జూ అధికారులు వెటనరీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన వెటనరీ సిబ్బంది సింహం శిరీషకు మత్తుమంది ఇచ్చారు. తర్వాత ఎన్క్లోజర్లోకి వదిలేశారు. ఇది అయిన ఇన్సిడెంట్ మాత్రం వాస్తవమే. ఇది నిన్నే మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మనకి పొద్దున ఏమంటే అనిమల్స్ ఏమి ఉంటాయో నైట్ హౌసెస్లో ఉంటాయి. ఆ నైట్ హౌసెస్లో ఒక్క నైట్ హౌస్ నుంచి ఇంకొక నైట్ హౌస్కి వాళ్ళని పంపించి క్లీనింగ్ చేసేది ప్రతిరోజు చేసే మన యాక్టివిటీ. సో దీంట్లో పొద్దున వచ్చినాక ఈ జోన్లో ఉన్న ఏం కీపర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చారు. ఇక్కడ హుస్సేన్ అనే మన అసిస్టెంట్ యానిమల్ కీపరు క్లీనింగ్ కంట అలోకేట్ అయ్యి అక్కడ స్టార్ట్ చేశాడు క్లీనింగ్. అంటే ఫస్ట్ ఆ లయన్ ఏముందో, ఇట్ ఈస్ అదిష్ణ ఆఫ్రికన్ లయనస్ అది. సో ఒక నైట్ హౌస్ నుంచి ఇంకొక నైట్ హౌస్కి పంపించారు ఓపెన్ చేసి. తర్వాత క్లీనింగ్ అంటే లోపల వెళ్ళారు. యూజువలీ మనం ఏముంటుందంటే ఒక నైట్ హౌస్ నుంచి ఇంకొక నైట్ హౌస్ వెళ్ళినాక అది క్లోజ్ చేసుకొని తర్వాత లోపల వెళ్ళి క్లీన్ చేస్తాం. ఇక్కడ ఇష్యూ ఏమంటే నిర్లక్ష్యంతో అది బంద్ చేసేది మర్చిపోయి లోపల వెళ్ళి క్లీనింగ్కి వెళ్ళారు. అది క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ లయన్ రిటర్న్ వచ్చింది. సో అప్పుడు ఈ ప్రమాదం జరిగింది. మరింత సమాచారం టీవీ నైన్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ జూ పార్క్లో పర్యటకులు రావడానికి చాలా భయప్రదాలు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం రెండు ఘటనలు జరగడమే. ప్రధానంగా జూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒకవైపు పాము కాటేస్తే మరోవైపు ఏకంగా సింహం జూ అధికారి పైన దాడి చేసిన పరిస్థితి. రెండు ఘటనలు కూడా అధికారులు చాలా సీరియస్గా తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామనేసి జూ క్యూరేటర్ అయితే చెప్పుకున్న పరిస్థితి. గతంలో మనం చూసుకుంటే అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కానీ సింహం ఏకంగా జూ కీపర్నే దాడి చేయడం అనేది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. చాలామంది పర్యటకులు కూడా జూ పార్క్ రావడానికి చాలా వరకు భయపడాలకు గురవుతున్నారు. కానీ సెక్యూరిటీ పరంగా అన్ని విధాలుగా మేము అలర్ట్గానే ఉన్నాము. కానీ రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా జూని చాలా పక్కడబందీగా చాలా హై సెక్యూరిటీలో బెస్ట్ పెడతామనేది కూడా అధికారులు అయితే చెప్పుకున్న పరిస్థితి. కెమెరామెన్ యశ్వంత్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.